dama. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల పట్టణంలో అన్ని వార్డులలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను భారీ మెజార్టీ ఇచ్చారు. దాంట్లో మూడో వార్డులో కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి గత 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక 6 నెలలు తిరగగానే చీకట్ అంటూ తెలవకుండా 24 గంటల కరెంట్ ఇవ్వడం మొదలు పెడితే మన 6 బిడ్డలకు బీడి పెన్షన్ కానీ లేకపోతే మన అబ్బలకు, తండ్రులకు, వృద్ధులకు, వికలాంగులకు దేశంలో ఎక్కడలేనంతగా, దేశంలో ఎక్కడలేనంతగా 1000 రూపాయలు అయితే, పెద్దలకు వికలాంగులు అయితే 1500 రూపాయల పెన్షన్ ఇవ్వడం ఇది ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగింది. మన ప్రియతమ నాయకురాలు తెలంగాణ ఆడబిడ్డ ప్రపంచం అంతా కూడా మన బతుకమ్మను ప్రాచుర్యం చేయడమే కాకుండా ఇవాళ తెలంగాణ ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీలు చేస్తే ఎక్కడ లేని విధంగా ఒక్క మన తెలంగాణలో బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 100 సంవత్సరాల కింద తవ్విన చెరువులు ఎవరు కూడా పట్టించుకోకుండా కూడికతోటి రకరకాలుగా ధ్వంసమైతే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో 46,000 చెరువులు, జగిత్యాల నియోజకవర్గంలో 176 చెరువులను మనం మరమ్మతు చేస్తున్నాం, ఇవాళ లోతు చేస్తున్నాం, చెరువులు నింపుకుంటున్నాం, వాటిలో చేప పిల్లలు వేసుకుంటున్నాం. ఈ రకంగా రైతులను, మత్స్య కార్మికులను, దానిపైన ఆధారపడే వాళ్ళందరినీ కూడా ఆదుకుంటుంది ప్రభుత్వం. మరి అంతేకాకుండా ఇవాళ చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాలు పెరిగి ఇంటింటా కూడా మనకు తాగడానికి కానీ బావులలో కానీ బోర్లలో నీళ్ళు వచ్చినాయి. గతంలో ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. అట్లనే మన జగిత్యాల పట్టణానికి విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు,
జగిత్యాల మున్సిపాలిటీ కరీంనగర్ తర్వాత ఎప్పుడో 55 ఏళ్ల కింద అయింది. ఎక్కడ కొంగలేసేది అక్కడనే ఉంది. ఎక్కడ కూడా ఒక సరియైన లేఅవుట్ లేక, సరియైన రోడ్లు లేక, సరియైన మోర్ లేక, ఒకరి ఇంట్లో నీళ్లు ఇంకో నీటి పక్కకు అన్నట్టుండి ఈ వార్డులని మనం చూస్తున్నాం. 2వ వార్డులో 3వ వార్డులో డ్రైనేజ్ సమస్యలు ఉండి ఎన్ని కొట్లాటాలనేది మనం చూసాం. మరి గత 40 సంవత్సరాల నుంచి ఎవరుండయా అంటే మున్సిపాలిటీలో ఒకటే కుటుంబం, ఒకటే కుటుంబం. ఆ సంగతిగా నేను రోజు చెప్పే అవసరం లేదు, ప్రతి వాళ్లకు తెలుసు. మరి అలా చూస్తున్నాం, కైతక్క గారు మన ఎంపీ అయిన తర్వాత పోయిన ఎలక్షన్ లో నేను ఓడిపోయినా కానీ ఇవాళ మనం జగిత్యాల జిల్లా వేసుకున్నాం. ఇప్పటికే జగిత్యాల అంటే ఒక ప్రత్యేకత వచ్చేసింది. మరి జిల్లా చేయడమే కాదు, ఇవాళ 50 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినాం. నిధులు ఇవ్వడం బట్టి మనం మీరు చూసారు, కొద్దిగా ముందడుకోతే కాలేజ్ దగ్గర ధరంపూర్ రోడ్కి వెళ్ళి ఇవాళ జమా మస్జిద్ దానిక బ్రహ్మాండమైన రోడ్ వేసుకున్నాం. మరి అట్లనే వివిధ రోడ్లు ఇంకా మన దగ్గర మోర్లు ఇవన్నీ ఉన్నాయి, వీటి కోసం కూడా నిధులు పెట్టుకున్నాం. ఇప్పటికే మన గంగమ్మ గుడి దగ్గర, ముప్పారం చెరువు దగ్గర గుడి దగ్గర నేను ఇప్పటికే 11 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిన 11 లక్షల రూపాయలు. అట్లనే అక్కడ బతుకమ్మ సంతరి కూడా దోమలు గుట్టకుండా మచ్చరిదానం కూడా పెట్టింది. అంటే అంత సూక్ష్మంగా ఆలోచిస్తుంది ప్రభుత్వం. తల్లి పిల్లలు మహిళల గురించి, అక్క చెల్లెల గురించి, వృద్ధుల గురించి, పెద్దవాళ్ళ గురించి, అదేవిధంగా ఈ పట్టణ అభివృద్ధి గురించి కూడా, విద్యార్థుల గురించి కూడా ఆలోచిస్తున్నది. ఇవాళ పిల్లలను చదువుకుందామంటే ఒక లైబ్రరీ లేదు. 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించిన లైబ్రరీకి రేపటి నాడు ఐఎంఏ బిల్డింగ్ పక్కన ఖచ్చితంగా 1 కోటి రూపాయలతో లైబ్రరీ అవుతుంది. పిల్లగాళ్ళు పోయి అక్కడ చదువుకోవచ్చని చెప్పి కనిపిస్తుంది. అట్లనే ఒక కళాక్షేత్రం లేదు, ఒక టౌన్ హాల్ లేదు. కట్టినక్కడ 2 కోట్లతో 25 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద కట్టినరు. అందులో ఏం చెప్తారంటే ఏ కాంగ్రెస్ నాయకులకు చెందినవి, పళ్ళ దుకాణం పేరుతో కనబడుతుంది. ఇంకో దిక్కు బిర్యానీలు, ఒదుకు ప్లాస్టిక్ డబ్బాలు, ఆ రకంగా ఉంది టౌన్ హాల్ కొత్త కనబడుతుంది అక్కడ మండల ఆఫీస్ దగ్గర. 25 ఏళ్ళ దానికి కూడా 1 కోటి రూపాయలు పెట్టాం, మరమ్మతులు చేస్తాం. రేపు పెళ్లిలు పేరెంటాలు అని ఉంటే కూడా ప్రభుత్వం దాంట్లో చేస్తున్న విధంగా టౌన్ హాల్ చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. 1 కోటి రూపాయలు ఏమో పెట్టామని మాటలు కాదు, టెండర్ కూడా పూర్తయింది, కాంట్రాక్టర్ కూడా వచ్చారు, 3 ఏళ్ళు అయింది కానీ అది ఖాళీ చేయించలేదు. ఇంకా కన్నా పనులు అమ్ముతున్నారు. అందరి నడువుగా పళ్ళ దుకాణం ఏమన్నా చెప్తారు. ఇన్నిసార్లు బయటపెట్టి మాట్లాడినా చెప్పడానికి లేదు. మనం 3వ వారంలో రైతు బజార్ మార్కెట్ ఓపెన్ చేద్దామని చెప్పి మళ్ళా నిధులు పెట్టి అది ఓపెన్ చేయిస్తే ఎక్కడ పడితే అక్కడ అమ్ముకొని మీరు మార్కెట్లో పోకుండా ఉంటారు. ప్రభుత్వ బాధ్యత కాదా? ఒక ప్రభుత్వ బాధ్యత కాదా? అందరికి అందరూ వచ్చి ఇక్కడ అమ్ముకుంటే రైతులు పెంచుకుంటారు, మత్స్య కార్మికులు అక్కడ చేపలు అమ్ముకోవచ్చు, ఆ రోడ్డు మీద బదులు బ్రహ్మాండంగా మటన్ అమ్ముకోవచ్చు, కాయగూరలు అమ్ముకోవచ్చు. ఈ ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుంది. ప్రాంతం కూడా రోడ్డు పంటి పోయి మోర్ల మీద కూర్చొని అమ్ముకుంటుంటే ఆ కూరగాయలు కొనుకొచ్చుకునే దుస్థితి. మోర్ల మీద ఈగలు వాళ్తే అవి కూరగాయలు ఉంటాయి, అవి తెచ్చి మనం ఇవాళ అమ్ముకుంటున్నాం. రోడ్డు పంటి మటన్ చికెన్ అమ్ముతూ ఉంటే ఓ బస్సు పోతే పెట్టాడు దుమ్ము దాని మీద. అమ్ముకునే వాళ్ళకి కష్టమే, కొనేటోళ్ళకి కష్టమే, అనారోగ్యం. మరి అంత మంచి మార్కెట్ మున్సిపాలిటీ బాధ్యత కదా అడుగుతున్నా. మున్సిపాలిటీకి అప్పచెప్పినాం మంచి చేసి, ఈ ప్రభుత్వం వచ్చాక మనం మున్సిపాలిటీకి అప్పచెప్పినాం, ఇప్పటికి కూడా మంచి చేస్తలేదు. రేపటి నాడు ఆ రామాటాకీస్ రోడ్డు అది కూడా పాడైపోయింది ముందరిది, అది కూడా మంచి చేయడానికి కూడా నిధులు వచ్చినాయి. మరి ఈ రకంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధికి కైతక్క గారి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో మనం గెలిచినా ఖచ్చితంగా రేపటి నాడు మా కౌన్సిలర్లను కూడా మీరు గెలిపించాలి, కవితక్కను గెలిపించాలి, ఈ జగిత్యాల అభివృద్ధి చేసుకోవాలంటే కూడా మీ అందరూ